మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండల కేంద్రంలో మీకోసం వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు జోసెఫ్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ఆశా వర్కర్లు మరియు అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. డోర్నకల్ గాంధీ సెంటర్ నుండి ర్యాలీ నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డోర్నకల్ సీఎస్ శ్యామ్ సుందర్ పాల్గొని డోర్నకల్లో ఉన్న అన్ని షాపులలో ప్లాస్టిక్ సంచులు వాడకూడదని, ప్రతి షాపులో గుడ్డ సంచులు, కాగితం సంచులు, జనపనార సంచులు మాత్రమే వాడాలని పంపిణీ చేశారు. ఇక పర్యావరణాన్ని రక్షించడం ఇది మనందరి బాధ్యత అని పట్టణవాసులకు వివరించారు. మరియు కూరగాయల మార్కెట్లో ఏర్పాటు చేసిన సమావేశంలో వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు జోసెఫ్ మాట్లాడుతూ ప్లాస్టిక్ వినియోగం వల్ల మానవ మనుగడకి ముప్పు వాటిల్లే ప్రమాదం ఎంతగానో ఉన్నదని, ప్లాస్టిక్ భూతాన్ని తరమకూడదామని, ప్లాస్టిక్ విషపూరితమైనదని, ప్లాస్టిక్ సంచులతో ఆహార పదార్థాలు తింటూ ఉండటంతో మనకు తెలియకుండానే శరీరంలోకి ప్రవేశించి ఎందరో రోగాల బారిన పడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి ఇంద్రజ, ఐసీడీఎస్ నాగమల్లేశ్వరి, పిఎస్సి మెత్యుడు రంజిత్ రెడ్డి పాల్గొన్నారు. వెళ్ళి విద్యార్థులకు ప్లాస్టిక్పై అనేక అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సమస్యను స్థాపించినందుకు నా తల్లిదండ్రులు, నాకు జన్మనిచ్చినందుకు, భూమి మీద నేనున్నానని సదుద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాను. ఈ సమస్య ద్వారా